ఐక్యూ నేను అన్బాక్సింగ్ చూద్దాం ఈరోజు. వీడియోలోకి వెళ్ళిపోయింది ఒక్క పాయింట్. సో ఈ ఫోన్స్ కొనడానికి నాకు కొంచెం ఖర్చు అవుతుంది, ఇదంతా నేను కొనే అన్బాక్స్ చేస్తున్నా, ఏ కంపెనీస్ నాకు రివ్యూని పంపించేది అనమాట. అండ్ కింద నేను అఫిలియేట్ లింక్స్ ఇచ్చింటా అమ్మాయికి సంబంధించింది, ఆ లింక్స్ క్లిక్ చేసి ఫోన్స్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంటికి ఏం కొనాలనుకున్నా అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుంచి మనకి డీల్స్ ఛానల్ ఉంది, మిస్టర్ టెక్కి డీల్స్ ఛానల్. సో అంత నేను ఎలక్ట్రాన్ సంబంధించిన డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అక్కడికి వెళ్ళి లింక్స్ క్లిక్ చేసి కొనుక్కున్నారంటే మన ఛానల్ కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట, అఫిలియేట్ ఇన్కమ్. సో దాని ద్వారా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది ఫోన్స్ కొనడానికి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేద్దాము. చూసుకుంటే బాక్స్ పైన నియో 9 అని ఇచ్చిండారు, అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఐక్యూ నియో 9 ప్రో అని ఇచ్చిండారు అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తేనే మనకి పౌచ్ ఉంది, అండ్ యూజర్ మాన్యువల్ సంథింగ్ కార్డ్స్ ఉంది, అండ్ డైరెక్ట్గా పౌచ్ ఇచ్చేస్తారు, అక్కడేం పెద్దగా ఇంకేం లేదనమాట. మనకి 120 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇది పీ టైప్ సపోర్ట్ చేస్తుంది అనమాట, టైప్ ఏ టు టైప్ సి కాదు, టైప్ సి టు టైప్ సి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఫోన్ వచ్చేసి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అనమాట. ఫోన్ ఓపెన్ చేస్తేనే మనకి బ్లూటూత్ చాలా ఎక్కచక్కగా ఉంది, ప్రతి రోజు ఒక బ్లూటూత్ ఉంది అనమాట. సో అన్ని సార్లు చేసుకోవచ్చు, బట్ 35,000 పెట్టి బ్లూటూత్ ఇవ్వడం ఎంతవరకు కట్ అని నాకు అది అర్థం కాలేదు. సో ఇదే అన్బాక్సింగ్ అయితే, ఈ ఫోన్ గురించి కొన్ని స్పెక్స్ మీకు చెప్పాలి. ఈ ఫోన్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. దాన్ని నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 1.6 మిలియన్ వచ్చింది నాకు ఆండ్రాయిడ్ స్కోరు, అండ్ సిపి టోటల్ టెస్ట్ కూడా రన్ చేశాను, క్వైట్ తక్కువ వచ్చింది నాకు, 72% ఏమో వచ్చింది. నేను మళ్ళీ టెస్ట్ చేసి మీకు ఫుల్ రివ్యూ అప్డేట్ చేస్తాను, అదేనా లేదా అనేసి. ఎప్పుడు స్కోర్స్ పైన బిలీవ్ అవ్వకండి, రియల్ లైఫ్ టెస్ట్లు నమ్మండి. సో ఆ నెంబర్స్ మాత్రం నమ్మకండి. బీజిఎంఐ కూడా నేను టెస్ట్ చేశాను, స్మూత్ 90 FPS రన్ అవుతుంది అనమాట, ఎక్కడ నాకు ఫ్రేమ్ డ్రాప్స్ అవన్నీ ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఇచ్చారు కదా ఐక్యూ క్యూ వన్ చిప్, మీకు ఒక్కటి చెప్తాను మైండ్లో పెట్టుకోండి. క్యూ వన్ చిప్ అంటే మీరు ఏదో పెద్దగా అనుకుంటా అంటారు, క్యూ వన్ చిప్ అనేది మనకి డిస్ప్లేకి సంబంధించింది, డిస్ప్లే మాత్రమే మనకి ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా, మనకి పర్ఫార్మెన్స్ బూస్ట్ చేయదు డిస్ప్లే, ఇది మైండ్లో పెట్టుకోండి. డిస్ప్లే ఎక్కడంటే మనకి ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట, అక్కడ ఏమవుతుందంటే మనకి సాఫ్ట్వేరే 90 FPSని తీసుకెళ్ళి 120 FPSగా 144 FPSగా బూస్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల మీకు కొంచెం నాకైతే పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించలేదు అనమాట, 90 FPSకి 144 FPSకి ఏదో పెద్దగా ఏదైతే అనిపించలేదు. సో కొంచెం కలర్స్ బూస్ట్ చేయడం కానీ, కొంచెం షార్ప్నింగ్ చేయడం కానీ సాఫ్ట్వేర్ పరంగా. సో నీకు ఆ చిప్ ఇవ్వడం వల్ల మనకి ఇక్కడ 1 Plus 12 ఫోన్ ఉంది కదా, సో దీంతో నువ్వు గేమ్ ఆడినా నీకు ఒకే ఎక్స్పీరియన్సే ఉంటుంది, ఐక్యూ నేను అనుకున్న గేమ్ ఆడినా నీకు ఒకే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది మైండ్లో పెట్టుకోండి, క్యూ వన్ చిప్ అనేది డిస్ప్లే చిప్ మాత్రమే. ఓకేనా, చాలా మంది ఓవర్ హైప్ లేపుతున్నారు ఆ చిప్ అలా ఉంది ఇలా ఉందని చెప్పేసి, బట్ క్యూ వన్ చిప్ అంటే డిస్ప్లే సంబంధించింది మాత్రమే. అది సాఫ్ట్వేర్ పరంగా ఎన్హాన్స్ చేస్తుంది కానీ హార్డ్వేర్ పరంగా పర్ఫార్మెన్స్ బూస్ట్ పరంగా ఎటువంటిది ఉండదు అనమాట. ఒక వారు చూసుకుంటే బాటమ్ సైడ్ వచ్చేసి మన ప్రైమరీ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది అనమాట, అండ్ సిమ్ ట్రే ఉందనమాట. అండ్ టాప్ సైడ్ చూసుకుంటే సెకండరీ మైక్ అండ్ ఐఆర్ బ్లాస్టర్ మాత్రమే ఉంది, అండ్ లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేదు. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఉందనమాట, అది కూడా మనకి రెడ్ కలర్లోనే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది వేగన్ లెదర్ ఫినిష్. సో మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఫోన్ కొనుక్కునేటుకుంటే ఈ కలరు నాకైతే నచ్చలేదు, బట్ చెప్తున్నా మీకు నచ్చిన నచ్చ కలర్ కూడా. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్, వేగన్ లెదర్ ఇవ్వడం వల్ల మీకు ఓవర్ ది పీరియడ్లో వారంటీ ఇష్యూస్ వస్తుందన్నమాట. దీనిపైన అగ్గిపడినా లేదు, మీరు ఏదైనా చేతి కదన కలర్ పోసుకొని ఫోన్ ఎత్తుకుంటే కూడా ఆ కలర్ అట్ట అయిపోతుంది, మళ్ళీ ఆ కలర్ పోదు. సో బెటర్ మనకి గ్లాస్ బ్యాక్ వస్తుంది మనకి ఆ బ్లాక్ కలర్ వేరియంట్లో, దానికి వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్. సో మీకు ఇది బాగుంటుందని చెప్పేసి చూపించాను కానీ, సో నా ఒపీనియన్ అయితే గ్లాస్ బ్యాక్ వెళ్ళిపోండి బెస్ట్ ఆప్షన్. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఇచ్చిండారు మనకి, 50 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చిండారు అనమాట. సో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అయిందో అయితే అర్థం కాలేదు. సో చుట్టూ మనకి ఇది పాలికార్బోనేట్ ఫ్రేమే వస్తుంది. కొన్ని పిక్చర్స్ మీరు చూపిస్తాను చూడండి. సో ఇది ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. సో నాకైతే వీడియో స్పాయిలర్, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను 2 కెమెరాస్ని, 12R అండ్ ఐక్యూ నియో 9 ప్రోని. సో వీడియో స్పాయిలర్ ఏంటంటే ఫార్ బెటర్ దెన్, మనకి ఫార్ బెటర్గా ఉంది ఐక్యూ నియో 9 ప్రో. వన్ ప్లస్ కన్నా ఐక్యూలో చాలా బాగుంది ఇమేజెస్. ఇది వీడియో స్పాయిలరు, మీకు ఇంకా కంపారిజన్ వస్తుంది, దాంతో ఇన్డెప్త్గా మాట్లాడతాను నేను దీని గురించి మాత్రం. బ్యాక్ సైడ్ చూసేసి మనము నైట్ టైంలో ఫోటోస్ తీసినప్పుడు కానీ మెయిన్ సెన్సార్లో మాత్రమే, నైట్ టైంలో కానీ డే టైంలో కానీ అండ్ HDR ఫోటో చూడండి, మీకు రెండు మీద పక్క పక్కన పెడతా 12R అండ్ ఐక్యూది చాలా బాగుంది మనకి. ఐక్యూలో మనకి చాలా HDR మాత్రం చాలా బాగా వచ్చింది, అండ్ కొంచెం కలర్స్ మాత్రం వైబ్రెంట్గా వస్తుంది అనమాట, అక్కడ వివిడ్ టెక్స్చర్డ్ మనకి నేచురల్ అని ఉందన్నమాట. బట్ ఈ దేంతో పెట్టినా మీకు కలర్స్ అనేది కొంచెం బూస్ట్ చేసే చూపిస్తుంది. సో నేనైతే నేచురల్లోనే పెట్టినాను కానీ కలర్స్ అయితే నాకు బూస్ట్ అవుతుంది. ఈ కెమెరా కూడా నైట్ టైంలో కావచ్చు డే టైంలో కావచ్చు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో వీడియోస్లో కూడా ఓకే, మీకు ఇక్కడ తక్కువే మాట్లాడతా కెమెరా గురించి వాంటెడ్గా నేను తగ్గించే మాట్లాడుతున్నాను, మీకు ఫుల్ రివ్యూలో అండ్ కంపారిజన్లో డీటెయిల్గా మాట్లాడతా. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా డీటెయిల్స్ అయితే అంత ఎక్కువ క్యాప్చర్ చేయడం లేదు, నైట్ టైంలో కానీ డే టైంలో కానీ డే టైంలో ఓకే బట్ యావరేజ్గా ఉంది, నైట్ టైంలో అయితే గ్రెయిన్స్ ఎక్కువ వచ్చి నాయిస్ ఎక్కువ వస్తుంది అనమాట.
అంత పెద్ద యూజబుల్ ఇమేజెస్ అయితే నాకైతే అనిపించలేదు అనమాట అల్ట్రా వైడ్ యాంగిల్ నుంచి. సో ఖచ్చితంగా 35-40 వేలు పెడతా ఉంటే ఇంకా 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ నేనైతే యాక్సెప్ట్ చేయను. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తో వస్తుంది, 144G రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఎల్టీపీఓ ప్యానల్, 120Hz, ఇది 144 కాదు 120Hz వేరియబుల్ రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు 144 ఇచ్చారు కదా, అది వచ్చేసి మనకి గేమ్స్ వస్తుంది కదా, సో ఆ క్యూ అని చెప్పి యూజ్ చేసుకొని గేమ్ ఇంటర్పోలేషన్లో అక్కడ మాత్రమే మనకు 144 డిస్ప్లే అవుతుంది అనమాట. మిగతా టైంలో మనకు ఆల్వేస్ 120 రన్ అవుతుంది, 144లో మనకి రన్ అవ్వదు. ఓకేనా, సో ఎల్టీపీ ప్యానల్ ఇచ్చినారు కదా, 1.5K రన్ వచ్చారు కదా. సో కంపేర్, నేను కంపారిజన్స్ ఇక్కడ మాట్లాడలేదు కానీ డిస్ప్లే మాత్రం చాలా బాగుంది. డే టైంలో కానీ, నేను నైట్ టైంలో యూస్ చేసిన, డే టైంలో యూస్ చేసిన చాలా బాగుంది డిస్ప్లే. ఎక్కడ మీకు బ్రైట్నెస్ హెచ్లో కానీ ఎక్కడ మీకు పెద్దగా అనిపించదు, తక్కువగా ఉంది అనిపించదు. టిపికల్ బ్రైట్నెస్ కూడా వాళ్ళు మెన్షన్ చేసిన అనుకుంటే అరౌండ్ 1200 nits ఓ 1300 nits టిపికల్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్పారు అనమాట. బట్ పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే 3000 nits అని చెప్తున్నారు. సో అది ఎప్పుడో పీక్స్, ఎప్పుడో ఒకసారి దాని మనకు అవసరం లేదు, టిపికల్ బ్రైట్నెస్ మనకి ఇంపార్టెంట్. అండ్ ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేయదు. డిస్ప్లే స్పీకర్స్ వచ్చేసి స్టీరియో స్పీకర్స్ అని వస్తుంది. క్వాలిటీ అయితే బాగానే ఉంది, అంత పెద్దగా చెప్పుకోదగ్గ క్వాలిటీ అయితే కాదు, బట్ ఓకే మనకి ప్రైస్ ప్యాకెట్కి బాగానే ఉంది, కన్సిడర్ చేయదు. వన్ మోర్ థింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారనమాట. సో బాగానే వర్క్ అవుతుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా, నాకు ఎక్కడైతే ప్రాబ్లమ్ అయితే అనిపించలేదు. అంటే యువే చూసుకుంటే ఫ్రంట్ టచ్ OS 14తో వస్తుంది, ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. ఇక్కడ ఒక్క చోట మీకు దెబ్బ వేస్తుంది ఫోను, ఖచ్చితంగా ఆ చీప్ ఫీలింగ్ మీకు అర్థమైపోతుంది అనమాట. నేను ఫోన్ యూస్ చేస్తూ ఉంటేనే మీరు ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోండి, వి యాప్ స్టోర్ నుంచి అండ్ బ్లూటూత్, ఫోన్ ఓపెన్ చేస్తానో మనకు బ్లూటూత్ చాలా ఎక్కువ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఫోన్ యూస్ చేస్తూ ఉంటే వి యాప్ స్టోర్ నుంచి అది ఇన్స్టాల్ చేసుకోండి, ఇది ఇన్స్టాల్ చేసుకోండి, గ్లోబల్ సర్చ్ ఆన్ చేసుకోండి, సర్చ్ ఆన్ చేసుకోండి అని చెప్పి నోటిఫికేషన్స్ భయంకరంగా వస్తుంది. సో మీరు ఒక్కసారి చెప్తున్నా, ఏదైనా క్లీన్ ఓఎస్, పిక్సెల్ యూఐ కానీ, నథింగ్ యూఓఎస్ కానీ, మోటో ఫోన్స్ కానీ ఆ ఫోన్ వాడి చూడండి ఒక రోజు, దాని తర్వాత ఈ ఫోన్ వాడండి. ఎంత చీప్ ఫీలింగ్ వస్తుందంటే మీకు ఆ యూఐ వల్ల అంత చీప్ ఫీలింగ్ వస్తుంది. ఖచ్చితంగా యూఐ మాత్రం వర్స్ట్ మనకు వన్ ప్లస్ వారు చాలా బెటర్ కలర్ వైస్ ఇక్కడ బ్లూటూత్ విషయంలో మాత్రం. అండ్ 3 ఇయర్స్ మనం మేజర్ అప్గ్రేడ్స్ వస్తుంది అండ్ 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్గ్రేడ్స్ వస్తుంది వాళ్ళు ప్రామిస్ ఇస్తారు అనమాట. సో ఓకే, కన్సిడర్ చేయొచ్చు, మంచిగానే ఉంది. అండ్ కనెక్టివిటీలో చూసుకుంటే 5G సపోర్ట్తో వస్తుంది అనమాట, అండ్ ఇంకొకటి బ్లూటూత్ 5.3తో వస్తుంది. NFC లేదు ఈ ప్రైస్ బ్యాకెట్లో, NFC చాలా పెద్ద మైనస్ ఈ ఫోన్లో మాత్రము. ఐఎమ్ షూర్ నాకు NFC ఇవ్వకపోవడం చాలా నెగిటివ్ అనిపించింది. నేనైతే ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటాను NFC, మన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, పెట్రోల్ బంక్స్లో. సో మీరు యూస్ చేస్తారు లేదు కింద కమిషన్ మెన్షన్ చేయండి. సో NFC ఇవ్వకపోవడం మాత్రం నాకైతే నచ్చలేదు. అండ్ ఇంకోటి నేను ఛార్జింగ్ టెస్ట్ కూడా చేశాను, ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 30-35 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. నేను 12% నుంచి పెట్టినాను అనమాట, 30-35% ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఛార్జ్ ఆఫ్ ఛార్జింగ్ నాకు మిగిలింది. చాలా ఫొటోస్ తీసిన, చాలా టెస్టులు చేసిన తర్వాత కూడా ఇంకా 50% మిగిలింది అనమాట. అంటే ప్రైసింగ్ వచ్చేసి దీంతో మనకి ఇది వచ్చేసి 8GB 256GB వేరియంట్, 22 వేరియంట్స్ లాంచ్ చేశారనమాట నిన్న మనకి. యాక్చువల్గా 8 256, 12 256 అనమాట. సో ఇది వచ్చేసి నేను విత్ కార్డ్ ఆఫర్ ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి 34 వేలకు వచ్చిందనమాట. అండ్ ఈ ఫోన్కి మాత్రమే ప్రీ ఆర్డర్ ఎవరైతే చేసింటారో వాళ్ళకి మాత్రమే 2 ఇయర్స్ వారంటీ అండ్ 34,000కి వస్తుంది. సో ఈరోజు కొన్న వాళ్ళకి 35 వేలకి అండ్ 18 మంత్స్ సంథింగ్, 1.5 ఇయర్ ఎంతో వారంటీ ఇస్తాడారు, 1 ఇయర్ 1.5 ఇయర్ ఇస్తాడనమాట. సో 34,000 అనమాట ఇది. అండ్ ఇంకో వేరియంట్ కూడా తీసుకొచ్చారు 8 128 అనేసి. కాంట్రవర్షియల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ 8 128లో మనకి UFS 3.1 స్టోరేజ్ వస్తుంది అనమాట, బట్ దీంతో 8 256లో వచ్చేసి UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. అండ్ 12 256 కూడా యూఎస్ 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట. చెక్ చేసిన నేను, యూఎస్ 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట మనకి, వన్ ప్లస్లో లాగా ఏం చేయలేదు. సో ఇది ప్రైసింగ్ వచ్చి మాడుకుంటే చాలా మంచి ప్రైసింగ్లో లాంచ్ చేస్తున్నారు. సో బట్టలు చింపుకునే అంత ప్రైసింగ్ అయితే ఖచ్చితంగా కాదు ఇది, చాలామంది విత్ హైప్ ఓవర్ హైప్ ఇస్తున్నారు అనమాట. బట్ చాలా మంచి ప్రైసింగ్లో లాంచ్ చేస్తాను అనమాట. సో అగ్రెసివ్గా వెళ్ళలేదు, ఓవర్ ప్రైసింగ్కి వెళ్ళలేదు, బ్యాలెన్స్డ్ ప్రైసింగ్లో లాంచ్ చేస్తారు అనేది నా ఒపీనియన్. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ, ఈ రెండింటికి సంబంధించిన కంపారిజను అండ్ మీకు కావాలనుకుంటే దీన్ని కూడా నథింగ్ ఫోన్ 2ను కంపేర్ చేసి పెడతాను. సో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో అవన్నీ వీడియోస్ చూడాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. సో వెళ్ళిన వీడియో అయితే ఎంత, ఎస్ దీస్ ఎరేవెన్ సరింగ్ ఆఫ్ ఫల్సింగ్ తో అరచింగ్ బాయ్.